ప్రకాశం జిల్లా వేటపాల మండలంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుమతించినట్లే ఎడ్ల బండ్లకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వేటపాలెం నుండి చీరాల వరకు టైరు బండ్ల యజమానులు టైరు బండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఇసుక ఇక్కడ కన్స్ట్రక్షన్ సైడ్ ఎవరికున్నా కూడా అందుబాటులో ఉండే ధరలతో వాళ్ళకి సప్లై చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య వచ్చినటువంటి పరిస్థితుల్లో మార్పు వల్ల వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకునే ఇంతకుముందే నా దృష్టి రావడం జరిగింది. దీని మీద మళ్ళీ మీరు కూడా ఉన్నామన్న కూడా నా దగ్గరికి మనవాడు వచ్చారు సార్. ఒంగోలు కూడా కలవడం జరిగింది. ఈ ఎలక్షన్ ఎలా ఉండేదంటే దాని మీద పూర్తిగా దృష్టి పెట్టలేకపోయాం. ఏదేమైనా కూడా తొందరలోనే పై అధికారులతో మాట్లాడి మీ సమస్య పరిష్కారం అయ్యే విధంగా అన్ని డిపార్ట్మెంట్లతో దానికి సంబంధించిన వాళ్ళందరితో మాట్లాడి సమస్య పరిష్కారం చేయగలుగుతుంది. పైగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన టైరు బోళ్ళకి ఇబ్బంది లేదో అభ్యంతరం లేదని చెప్పని స్టేట్మెంట్ కూడా లోగానే ఇచ్చారు. గమనించుకొని ఈ పేదవాళ్ళకి సాయం జరిగే మాకు